దేశవ్యాప్త జరుపు తలపెట్టిన సార్వత్రిక సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించారని బిఎంఎస్ మినహా ఇతర కార్మిక సంఘాలన్నీ పిలుపునిచ్చాయి. ఈ మేరకు గాజువాక సిఐటియు కార్యాలయం నగర సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు అధ్యక్షతన అఖిల పక్ష కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతలు డి ఆదినారాయణ ముస్తఫా నీరుకొండ రామచంద్రరావు మాట్లాడుతూ కేంద్రం నిరంకుశ వైఖరిని ఖండించే ప్రతి కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని అన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న మోదీ సర్కార్కు కార్మిక వర్గం తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఉత్పాదకతతో దూసుకుపోతున్న విశాఖ స్టీల్ ప్లాంట్లో పరాయి సంస్థ పోస్కో ప్రవేశపెట్టడం దుర్మార్గమని అన్నారు. దేశానికి వెన్నుముకైనటువంటి కార్మిక వర్గ చట్టాలను సవరించడం కుదించడం బ్రిటిషర్ చట్టాలని తగ్గించడం అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తామండి. దాంతోపాటు వెన్నుముకైనటువంటి వ్యవసాయ చట్టాన్ని కూడా పార్లమెంట్ ప్రవేశపెట్టి రైతాంగానికి కిట్టుబాటు ధర లేకుండా దళాలకు అవకాశం ఉండే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఒక పక్కన ప్రభుత్వ రంగాన్ని నమ్మేస్తూ ఉంది, కార్మిక వర్గాన్ని కుదిస్తూ ఉంది, వ్యవసాయ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తున్నాం. ఇది దేశ మనుగడికే ప్రమాదం. ड्यूटी లేదా మాసివ్ గా లీవులు పెట్టి డ్యూటీ చేయాలని చెప్పేసి వారికి ఓపెన్ అపీల్ కార్మికులు కాంట్రాక్ట్ వర్కర్స్ ఈ సమ్మెలో పాల్గొడం అనేది జరుగుతూ ఉంది.